నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఉక్కు బీజేపీ నాయకులు వెన్న శ్రీరామూర్తి ఆయన స్వగృహంలో కలిసి ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్-19 కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎన్ఎండిసితో కలపడం ద్వారా గనుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆ దశగా కేంద్ర ఆర్థిక శాఖతో చర్చలు చేశామన్నారు. త్వరలో ఒక పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. స్టీల్ ఉద్యోగుల సమస్యలపై కూడా ఉక్కు శాఖతో మాట్లాడామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం రామకృష్ణ, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనేక రకాల అభివృద్ధిని కలిగించాలని కోరుకుంటాను. ఏదైతే కరోనా మహమ్మారి కారణంగా మానవాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు గురయ్యారు, ఆ ఇబ్బందుల నుంచి ఆ మహమ్మారి నుంచి ప్రజలు కోలుకోవాలని, అలాగే భారతదేశ అభివృద్ధి చెందాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే కలగన్నారో ఆత్మ నిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్ అది సాధించి అవ్వాలని, ఆ సాధ్యం అవుతే దేశమంతా కూడా సుభిక్షణ, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు కలుగుతుంది. ఆ విధంగా వ్యవసాయ రంగంలో కూడా సమూల మార్పులకి వ్యవసాయ బిల్లులు ఏవైతే రావడం జరిగింది. దీని కారణంగా వ్యవసాయంలో రైతు ఆదాయం 2 రెట్లు పెరిగే విధంగా, అలాగే అనేక రకాలుగా రైతన్నకి అండగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కనుక మనందరూ కూడా ఆ ప్రయత్నంలో భాగస్వామ్యం ఒక సుదృఢమైన భారత నిర్మాణం చేసుకుని ముందుకు